దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో గురువారం వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్యాస్ బండలతో శవయాత్ర చేశారు. కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, న్యూ సిటీ ఓల్డ్ సిటీ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు టి రాముడు, రాజశేఖర్, శ్రామిక మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు నిర్మల హాజరయ్యారు. అనంతరం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, పి నిర్మలలు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు సిహెచ్ సాయిబాబా, అంజిబాబు, కె సుధాకర్, ప్రభాకర్ విజయ్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, షరీఫ్, సిఐటియు నాయకులు, మహిళలు పాల్గొన్నారు. గతంలోనూ పెంచనని చెప్పాడు, ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత మాత్రం పెద్ద ఎత్తున పెంచి పెళ్లపైన భారాలు వేసినాడు. ఒకవైపు కరోనా వచ్చి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితి అలా కుదేలైపోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ప్రజలుంటే ఆ ప్రజలను కాదని పెద్ద ఎత్తున మళ్ళీ భారాలు వేస్తున్నాడు. అందుకనే మేము చెప్తున్నాం, పెంచే ధరలు తగ్గిస్తావా లేదా, లేదంటే మాత్రము నీకు గతంలో ఏ పార్టీకి పట్టిన గతి నీకు పడుతుందనే విషయాన్ని ఖబర్దార్ మోడీ గారు, ఇప్పటికైనా మీరు ధరలు తగ్గించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము, లేదంటే మాత్రం ఊరుకో ముందు హెచ్చరిక చేస్తా ఉన్నాము. దానివల్ల ఈరోజు నిత్యావసర వస్తువులకు ధరలు పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. కొంతమంది బీజేపీ నాయకులు సిగ్గుదప్పి ఏం చెప్తా ఉన్నారంటే అంతర్జాతీయంగా ధరలు పెరుగుతాయి, పెరిగినప్పుడు నరేంద్ర మోడీ పెంచక ఏం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. ఇట్లా చెప్పేవాళ్ళు మరి 2014 కంటే ముందు టీవీల ముందు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గమైంది, ధరలు పెంచుతుందని చెప్పి చెప్పినట్టు వాళ్ళు ఈరోజు ఎక్కడికి వెళ్ళారు, ఏం సమాధానం చెప్పండి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అందుకోసం ఇది ప్రజల తిరుగుబాటు తప్ప, తిరుగుబాటు వల్ల తప్ప నరేంద్ర మోడీ వెనుకపోయే పరిస్థితి లేదు. ఏదైతే రైతాంగం తమ హక్కుల కోసం పోరాటం చేసి నరేంద్ర మోడీని మేడలు వంచారో, పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెరగకుండా ఆగాలి అంటే భారతదేశం ప్రజలు ఆ రకం తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం సిపిఎం పార్టీగా, బాధ్యత గల రాజకీయ పార్టీగా ఈరోజు మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం, ఈ దేశ ప్రజల్ని కోరుతా ఉన్నాం. అయ్యా తిరగబడండి, వ్యతిరేకించండి, ఎక్కడికక్కడ వాహనాలు నిలబెట్టండి, ఆ రకం ఈ ప్రవర్తన బుద్ధి చెప్పండి, లేకపోతే రాబోయే కాలంలో ఇంకా భారాలు ఇంకా ఎక్కువ మోపడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా సిద్ధంగా ఉంది అన్నటి విషయాన్ని గమనించాలని కోరుతా ఉన్నాం. అదే కాదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా తన యొక్క వ్యాట్ తగ్గించుకోవాలి. ఏదైతే కేరళ ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం తగ్గించుకుంది, ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా తగ్గించుకుని ఈ రాష్ట్ర ప్రజల పైన నీ ప్రేమేంటో, నీ చిత్తశుద్ధి ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిరూపించుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.